చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో జాతీయ కిసాన్ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ హాజరయ్యారు. జాతీయ కిసాన్ దివస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని మండలంలోని పలు గ్రామాల రైతులకు శాలువాలతో ఘనంగా సన్మానం చేశారు. అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నందు జనార్దన్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు న్యాయవాది తాళ్లపల్లి రాజశేఖర్, జిల్లా అధ్యక్షులు గడ్డం, మండల అధ్యక్షులు రాజులు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక 8 సంవత్సరాలలో రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని, ఫసల్ బీమా పథకం తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయటం లేదని, ఫసల్ బీమా పథకం అమలు చేసినట్లయితే రైతులకు పంట నష్ట పరిహారం ఇవ్వడం జరుగుతుందన్నారు. దీంతో బీజేపీకి మంచి పేరు రావటం జరుగుతుందనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రంలో పథకాన్ని అమలు చేయటం లేదని వారు తెలిపారు. రైతులకు ఏకకాలంలో 1 లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పి ఇప్పటికీ ఆ రుణమాఫీ జరగలేదని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మల్లారెడ్డి, రాచర్ల అశోక్ కుమార్, దశరథం, గణేష్, శంకర్ గౌడ్, నర్సింగ్లు, మంజుల, నల్లాల విజయ్, సురేష్ గౌడ్, స్వామి, బాబు తదితరులు పాల్గొన్నారు. మద్దతు ధర పెంచి ప్రతి సంవత్సరం రైతులకు మద్దతు ధర పెంచడం ఒకటి, అలాగే కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద సంవత్సరానికి 3 దఫాలుగా 2,000 ఎప్పుడైతే మనకు గండ కొట్టినట్టు మెసేజ్ వచ్చినట్టు మన అకౌంట్ పడిపోతున్నాయి. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నది కాబట్టి ఆ వైపు మేము ఎప్పుడు అడుగులు వేస్తూనే ఉంటాను. మనస్ఫూర్తిగా కొట్టుకుంటూ అవినీతి లేకుండా రైతుది రైతుకి, విద్యార్థి విద్యార్థికి, తల్లిదండ్రుల ముసలి వాళ్ళ ముసలి వాళ్ళకి ఎవరికి కావాల్సినటువంటి సాయం వాళ్ళకి అందాలి. సమయంలో రాని ఎన్ని స్టేషన్లో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఈ అందరికెల్లా వ్యవసాయం ఎందుకు ప్రధానం తెలుసు. ఈ అన్ని ఋతుల వారికి తిండి పెట్టేది రైతు అన్న, అందుకే మనం రైతుని అన్నదాత అని చెప్తాం. కానీ ఇక్కడ ఇంప్లిమెంట్ ఉన్నది, రైతు పంట వేసి బిందాసుగా వండుకుంటాడు. ఎందుకంటే లేకపోతే ఏమవుతుంది, అయ్యో వర్షం వచ్చింది ఇప్పుడు మనం ఏది కోతకు వచ్చింది, కోతకు వచ్చినప్పుడు వర్షం పడితే మనుగడలు పడితే, లేకపోతే అసలు వర్షమే పడతలేదు. ఈ ఇబ్బంది లేకుండా ఇన్సూరెన్స్ చేసి మంచిగా హాయిగా ఉంటున్నారు. ఒకవేళ పంట రాకపోతే దానికి ఇన్సూరెన్స్ అమౌంట్ వాళ్ళ ఖాతాలోకి వస్తున్నాయి. ఈ కేసీఆర్ ఏం చేస్తుందంటే, ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం, ఏం చేస్తుందంటే రైతులు ఎప్పుడు కూడా అభివృద్ధి కాకుండా రైతుల యొక్క మోసం చేస్తున్నాడు, రైతులకు దగా చేస్తున్నాడు.